లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీ అందరికీ ఒక ఆసక్తికరమైన న్యూస్ని తెలియచేయాలనుకుంటున్నానండి ఆ ఆసక్తికరమైన న్యూస్ ఏంటంటే చంద్రునికి తుప్పు పట్టింది సో చంద్రుడి మీద వాతావరణం అనేదే లేదండి సో వాతావరణం లేని చంద్రుడు తుప్పు పడుతున్నాడని నాసా మనకి తెలియచేసిందండి ఈ విషయాన్ని అంతరిక్ష నిపుణులు లేదా వ్యోమగాములు చెప్పలేదండి బాబు స్వయంగా నాసా చెప్పిందండి సో చందునికి తుప్పు పడుతున్నది అని సో అసలు చందునికి తుప్పు అనేది పడు తుందని నాస ఏ విధంగా తెలియజేసిందో ఇప్పుడు మనం చూద్దామండి ఒక అధ్యయనం ప్రకారం చందునుపై హిమలైట్ అనే రకం తుప్పు ఉందని స్పష్టమైనట్లు నాసా ప్రకటించిందండి నాసా ఒక అధ్యయనంలోనండి సో ఈ నాసా వాళ్ళు ఎన్నో అధ్యయనాలు చేస్తారు అందులో ఒక అధ్యయనంలో చందునుపై హిమలైట్ అనే ఒక రకమైన తుప్పు ఉందని స్పష్టం చేసిందండి ఈ హిమలైట్ యొక్క టూ ఓ త్రీ హిమలైట్ అనేది ఒక రకమైన తుప్పు అండి దాని యొక్క హిమలైట్ యొక్క ఫార్ములా ఎఫ్ఈ ఓ త్రీ ఎఫ్ఈ ఓ త్రీ అంటే ఐరన్ ఆక్సైడ్ అండి సో ఈ ఐరన్ ఆక్సైడ్ అనేది చంద్రుడి మీద పడుతుందండి ఈ తుప్పు లేదా ఈ హెమటైట్ అనేది ఫార్మ్ అవ్వాలంటే ఒక కెమికల్ రియాక్షన్ అనేది జరగాలండి అసలు తుప్పు లేదా రష్ట్ అనేది ఏ విధంగా పడుతుందో మనం చూద్దామండి తుప్పు లేదా హెమలైట్ లేదా రష్ట్ ఈ మూడు ఒకటేనండి వీటి మూడు ఫార్ములాలు ఒకటే మాట సో ఓ త్రీ ఐరన్ ఆక్సైడ్ తుప్పుని ఇంగ్లీష్లో రష్ట్ అంటారనమాట ఓకేనండి చందుని మీద ఉంటే దాన్ని హెమలైట్ అంటారనమాట సో ఈ మూడిటి యొక్క టూ ఓ త్రీ అసలు తుప్పు అనేది ఏ విధంగా పడుతుందో మనం ఇప్పుడు చూద్దామండి మన ఇంటి దగ్గర ఎప్పుడైనా ఇనుము పనిముట్లు ఉన్నాయనుకోండి వాటిని మనం వాతావరణంలో వదిలేసామనుకోండి సో బయట ఉంచేసామనుకోండి ఆ ఇనుము పనిముట్లు అనేవి పడతాయండి అసలు ఎందుకండి పడతాయి ఎందుకు తుప్పు అంటే ఈ ఇనుము పనిముట్లు ఐరన్ ఉంటుంది కదండి ఇనుము ఉంటుంది సో ఈ ఇనుము అనేది ఏం చేస్తుంది అంటే వాతావరణంలో ఉన్న తేమ అండ్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఐరన్ ఆక్సైడ్ అనేది ఫామ్ చేస్తుందండి చూడండి ఈ స్క్రీన్లో స్క్రీన్లో ఈ రియాక్షన్ నేను చూపిస్తున్నాను చూడండి ఐరన్ అనేది వాటర్తో వాతావరణంలో ఉన్న వాటర్ అంటే తేమమాట ఐరన్ అనేది వాతావరణంలో ఉన్న తేమతో రియాక్ట్ అవుతుందండి నెక్స్ట్ వాతావరణంలో ఉన్న ఆక్సిజన్తో కూడా రియాక్ట్ అయ్యి ఈ మూడింటి మధ్య రియాక్షన్ అనేది జరిగి తుప్పు అనేది ఫామ్ అవుతుందండి సో అందుకనే మన పనిముట్ల పైన ఒక ఎర్రటి లేయర్ అనేది ఫామ్ అవుతుందండి ఇనుమ పనిముట్లు బయట కానీ వదిలేస్తే ఒక ఎర్రటి లేయర్ అనేది ఫామ్ అవుతుంది దాని యొక్క ఫార్ములా ఐరన్ ఆక్సైడ్ అండి అది తుప్పు మాట అది ఏ విధంగా ఫామ్ అయింది ఇనుమ పనిముట్లో ఉన్న ఈ ఐరన్ వాతావరణంలో ఉన్న తేమ ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఒక రెడ్ కలర్ లేయర్ అనేది ఫామ్ అవుతుందన్నమాట దీన్నే తుప్పు అని అంటారండి కా ఈ తుప్పు ఫామ్ అవ్వాలంటే మనకి ఏమేమి ఉండాలండి ఖనిజాలైన ఐరన్ ఉండాలి వాతావరణంలో ఉన్న తేమ అంటే వాటర్ ఉండాలి ఆక్సిజన్ ఉండాలండి కాకపోతే చంద్రుడి మీద ఆక్సిజన్ అనేది లేదండి చంద్రుడి పైన ఆక్సిజన్ అనేది లేదన్నమాట సో ఇప్పుడు కొత్తగా చేసిన అధ్యయనంలో ఏమి నిర్ధారించారంటేనండి చందుని పైన మంచు కొన్ని ఖనిజాలు అంటే ఐరన్ లాంటివండి సో చంద్రుని పైన మంచు కొన్ని ఖనిజాలు ఉండటం వల్ల చంద్రుడు తుప్పు పడుతున్నాడని నాసా వాళ్ళు నిర్ధారించారండి కాకపోతే ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి ఈ చంద్రుని పైన వాతావరణం లేదు మరి తుప్పు పట్టాలంటే ఆక్సిజన్ కూడా ఉండాలి కదా సో ఈ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుందండి భూమి నుంచి ఐస్కాంత తరంగాలు చంద్రుడి పైన ప్రసరిస్తాయండి భూమి నుంచి ఐస్కాంత తరంగాలు అనేవి చంద్రుడి పైన ప్రసరిస్తాయి అన్నమాట ఈ ఐస్కాంత తరంగాల ద్వారా ఆక్సిజన్ అనేది చంద్రుడి మీదకి కొంచెం చేరుతుందండి సో ఈ విధంగా చంద్రుడి మీద చేరిన ఆక్సిజన్ చంద్రుడిలో ఉన్న ఐరన్ ఈ వాటర్ ఈ ఆక్సిజన్ మూడు కలిపి ఈ హిమటైట్ ఫామ్ చేస్తాండి సో ఈ హిమటైట్ అనేది ఫామ్ అవుతుందండి సో ఈ విషయాన్ని మనకి నాసా వాళ్ళు తెలియచేశారండి ఈ నేపథ్యంలో భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రాయన్ వన్ తీసుకొచ్చిన సమాచారాన్ని దీర్ఘంగా పరిశీలించిన హవాయి యూనివర్సిటీ పరిశోధకులు చంద్రుని ఉపరితలంపై మంచు మరియు ఇతర ఖనిజాలు ఉన్నాయని నిర్ధారించారండి అయస్కాంత క్షేత్ర కారణంగా భూమి నుండి చందునిపై కొంతమేర ఆక్సిజన్ చేరుతుందని దీనివల్ల చంద్రుని ఉపరితలంపై ఉండే మంచు కరిగి ఇనుము ఖనిజాలపై పడి తుప్పు ఏర్పడుతుందని వాళ్ళు అభిప్రాయపడుతున్నారండి సో చంద్రాయన్ వన్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందామండి మన భారతదేశంలో చంద్రుడి పైన పంపించిన మొట్టమొదటి శాటిలైట్ అనేది ఈ చంద్రాయన్ వన్ అండి దీన్ని ట్వంటీ సెకండ్ అక్టోబర్ టూ థౌజండ్ ఎయిటీన్ చంద్రుడి మీద పంపించారండి ఏ ఒక స్పేస్ స్టేషన్ ద్వారా దీన్ని పంపించారన్నమాట అదేంటో మనం తెలుసుకుందాం సతీష్ ధవాన్ స్పేస్ సెంటర్ ద్వారా ఈ యొక్క శాటిలైట్ని లాంచ్ చేయడం అనేది జరిగిందండి సో ఈ శాటిలైట్ని చంద్రుడి మీద పంపించడానికి ఒక వెహికల్ అనేది యూజ్ చేస్తారండి సో దాన్ని ఏమంటారంటే పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ అంటారు సో ఈ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ని యూజ్ చేసి చంద్రాన్ వన్ని చంద్రుని మీదకి పంపించారండి సో ఏ స్పేస్ స్టేషన్లో అంటే సతీష్ ధవాన్ స్పేస్ సెంటర్ ద్వారా దీన్ని చంద్రునిపైకి పంపించారండి ఈ చంద్రైన వన్ మనం చంద్రుడి మీద పంపించాం కదండి సో ఇది తెచ్చిన సమాచారం ఆధారంగానేనండి చంద్రుడు అనేది చంద్రుడి పైన తుప్పు అనేది ఏర్పడుతుందని నాస వాళ్ళు నిర్ధారించారండి ఈ తుప్పు కారణంగానేనండి అంగార గ్రహం ఎరుపు రంగులో కనిపిస్తుందని ఈ నాసా వాళ్ళు మనకి స్పష్టం చేశారు అనమాట సో ఈ తుప్పు వల్ల అంగార గ్రహం అనేది మనకి ఎరుపుగా కనపడుతుంది సో ఇప్పుడు చంద్రుని మీద కూడా తుప్పు పట్టడం వల్ల చంద్రుని కూడా ఎర్రగా కనిపిస్తున్నాడండి అక్కడక్కడ అంటే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్